అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల ప్రగతితో అభివృద్ధి పథంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా జిల్లా ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని కాకినాడ రామారావుపేట సిబిఎం సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జిల్లా స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంగగీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రఖర్ జైన్, కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవల రాజేశ్వరి, అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. अन्य श्री महोदय गार्ड लीडर्स के लिए आदर है. अन्य श्री महोदय गार्ड लीडर्स के लिए आदर है. చాలు వస్తున్నా. మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి సుస్వాగతం. అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సుస్వాగతం. ఈరోజు పొట్టి శ్రీరాములు వారికి గార్లాండ్ చేయి విషయంలో ఇక్కడ విచ్చేసిన గారికి స్వాగతం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా తెలుగువారి అందరి తరఫున, తెలుగు రాష్ట్రాల తరఫున కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మరి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఒక తెలుగు భాషకి ఒక రాష్ట్రం ఉండాలని దృఢ సంకల్పంతో ఆయన తీసుకున్న నిర్ణయం చివరికి ఆయన ప్రాణత్యాగం చేసే వరకు మరి ఈ రాష్ట్రం ఏర్పడకపోవడం, ఆయన ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం జరిగింది. ఈ తెలుగు జాతి, ఈ తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఉన్నంత వరకు ఆయన ఎప్పుడూ చిరస్థాయిగా మనలో నిలిచే ఉంటారు. భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాల రూపంలో అందరిలో పొట్టి శ్రీరాములు గారు అమరజీవిగానే ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు విశేషమైన కృషి చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే పేద వర్గాలున్నారో, అట్టడుగు వర్గాలున్నారో, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు చేయడం మాత్రమే కాకుండా కొత్తగా మనకి ఏర్పడిన రాష్ట్రం తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగాన్ని పక్కన పెట్టి
కొత్తగా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని గత ప్రభుత్వం ప్రయత్నించడం దానికి అందరూ కూడా మరి వ్యతిరేకించడం జరిగింది మరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు సాధించిన రాష్ట్ర ఆ రోజునే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగాలి నవంబర్ 1వ తేదీనే మరి ఆంధ్రప్రదేశ్ అవతరణ జరగాలని చెప్పి అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీన జరుపుతున్నందుకు తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి పెద్దల ఆశయాలకు అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబు జగజ్జన్ రావు బాబా ఫూలే వీళ్ళందరూ చెప్పిన ఇవన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతా ఉన్నాయి పేదవాడికి నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా పథకాలందే విధానం డైరెక్ట్ గా బ్యాంకుల్లోనే వారికి మానిటరీ బెనిఫిట్స్ అన్ని అందించే విధానం అందరికీ వైద్యం ఇవ్వాలనే విధానం అందరికీ విద్య ఇవ్వాలనే విధానం అదే విధంగా మరి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్ళాలనే విధానాన్ని ముఖ్యమంత్రి గారు అమలు చేయడం జరుగుతా ఉంది మరి తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తోంది గత ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగే పరిపాలనా విధానానికి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగే పరిపాలనా విధానానికి తేడా గమనిస్తా ఉన్నారు మరి దీన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మరొక్కసారి మీరు గమనిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మా అందరి తరపున ఆ రోజు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగాలు చేసి ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలుగా విడిగిన తెలుగు ఈ రోజు భారతదేశం మొత్తం మీద తెలుగు భాషకు మాత్రమే రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఆ ఘనత కూడా మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారితే వారికి ఘనమైన నిమాళులు అర్పిస్తూ అంతరం దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు ఈ దినోత్సవం సందర్భంగా ఈరోజు కాకినాడలో శ్రీ పొట్టి శ్రీరాముల గారు విగ్రహంకి పూల మాలలు వేసి నివాళులు అర్పణ చేయడం జరిగింది నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది అసలు శ్రీ పొట్టి శ్రీరాముల గారు త్యాగం సెల్ఫ్ సాక్రిఫైస్ ఈ పర్పస్ కోసం చాలా గొప్పది 56 రోజు నిరాహార దీక్ష చేసి ఆయన ఈ ఉద్దేశ్యం కోసం మరణించారు ఆయన మరణించేసిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు 3 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనౌన్స్మెంట్ చేశారు 1 నవంబర్ 1956లో తెలుగు భాష బేసిస్ మీద ఈ రాష్ట్రం ఏర్పడింది దాని తర్వాత ఈ 2 జూన్ 2014లో తెలంగాణ ఆంధ్ర విభజన అయింది కొత్తగా 4 ఏప్రిల్ ఉగాది నుంచి ఇంకా జిల్లాలు కూడా ఈ ప్రభుత్వం నుంచి 26 జిల్లాలు కూడా ఫార్మేషన్ చేయడం జరిగింది అంటే డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఇంకా మంచిగా జరగాలి ప్రజలకి దాని కోసం ఇంకా చిన్న చిన్న జిల్లాలు కూడా ఫార్మేషన్ చేయడం జరిగింది శ్రీ పొట్టి శ్రీరాముల గారు గాంధీజీ దగ్గర చాలా కాలం చాలా టైం స్పెండ్ చేశారు ఆయన ఇచ్చిన సిద్ధాంతాల మీద నడిచారు మనం కూడా ఆయన ఇచ్చిన ఆశయాల మేరకు ఇంకా ఈ రాష్ట్రం కోసం ఈ జిల్లాభివృద్ధి కోసం నిరంతర పని చేయాలి అందరూ కలిసి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తప్పకుండా పని చేస్తాము కోరుకుంటున్నాము.